హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదావరి అమ్మాయి తెలుగింటి రుచులు సో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మా షిరిడీ ప్రయాణం వ్లాగ్ అనమాట డిసెంబర్ సిక్స్టీన్త్న మేము షిరిడి వెళ్ళాం అనమాట మార్నింగ్ ట్రైన్కి సెవెన్ థర్టీ అలా ట్రైన్కి మేము షిరిడి బయలుదేరన్నమాట సో ఇది వచ్చేసి రాజమండ్రి కదా మా ఊరు రాజమండ్రి ట్రైన్ అనమాట బ్రిడ్జి దాటుతుంది షిరిడి వెళ్ళాము సో అక్కడ మేము చూసిన ప్రదేశాలు వెళ్ళిన టెంపుల్స్ షిరిడి సాయిబాబా దర్శనం సో అదంతా మీకు చూపిస్తాను చూడండి సో మేము వచ్చేసి షిరిడి వచ్చామన్నమాట బుధవారం బయలుదేరితే లక్షవారం ఒక ట్వంటీ సిక్స్ అవర్స్ పడుతుంది మాకు రాజమండ్రి నుంచి షిరిడి వెళ్ళడానికి సో ఇది వచ్చేసి షిరిడిలో చావిడి అనమాట ఎంట్రన్స్ ఫస్ట్ సాయిబాబా షిరిడి చావిడి అంటారు సో ఇక్కడ చూడండి ఎంతమంది జనం ఉన్నారో కార్తీక మాసం ఒకటి కదా చాలామంది ఉన్నారు సో అసలు ఖాళీ లేదనమాట ఇక్కడొచ్చేసి సాయిబాబా ఫొటోస్ అవినీ షాపు సో మేము షిరిడి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి సాయిబాబా దర్శనం చేసుకున్నాము మాకు వెళ్ళేటప్పటికి అది హారతి అది కూడా మాకు వెళ్ళేటప్పటికే మేము ఇస్తున్నారు సో మేము సాయిబాబా దర్శనం చేసుకొని హారతి అది అందుకొని నెక్స్ట్ భోజనాలు కాడికి వెళ్ళాము ఇది వచ్చేసి షిరిడిలో సాయిబాబా ప్రసాదాలయం అన్నమాట షిరిడి చావిడి నుంచి ఈ భోజనాలు ప్రసాదాలయానికి వెళ్ళటానికి ఒక వన్ కిలోమీటర్ అంతే సో మేము షిరిడి నుంచి ఇక్కడికి ఆటో మీద ఇక్కడ ప్రసాదాలు భోజన ప్రసాదాలు కాడికి వచ్చేసాము సో ఇక్కడ భోజనం చేసాము ఎంతమంది జనం ఉన్నారో చూడండి షిరిడి బాబా దర్శనం చాలా బాగా జరిగింది ఇక్కడ భోజనం కూడా చాలా బాగుంది చపాతి అలాగే భోజనం కర్రీస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అక్కడ ప్రదేశం అంతా చాలా చల్లగా ఉంటుంది సో మేము ఇంకా సాయిబాబా దర్శనం చేసుకుని భోజనం అది చేసి కాసేపు ఫ్రెష్ అప్ అయ్యాము మళ్ళీ రిలాక్స్ అయ్యి కాసేపు తర్వాత మేము నెక్స్ట్ షిరిడీ నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న నాసిక్ వెళ్ళడానికి రెడీ అవుతున్నాము సో ఇక్కడ వచ్చేసి నాసిక్ అనమాట త్రయంబకం షిరిడీ నుంచి ఇక్కడికి ఒక మూడు నాలుగు గంటల జర్నీ ఉంటుంది షిరిడి నుంచి ఇక్కడ నాసిక్ వెళ్ళడానికి సో ఇది వచ్చేసి నాసిక్లో త్రయంబకం అనమాట శివుని గుడి చాలా బాగుంది సో మేము ఇక్కడ వచ్చేసి దర్శనం కోసం ఇక్కడ లైన్లో వెళ్తూ ఉన్నాము ఇది వచ్చేసి మొత్తం నాసిక్లోని టెంపుల్ అనమాట మీకు చూపిస్తున్నాను అస్సలు ఖాళీ లేదు చాలా చాలా ఎంతమంది ఉన్నారో చూడండి మహారాష్ట్రలో ఈ నాసిక్ త్రయంబకం గుడని చాలా ఫేమస్ అనమాట కంపల్సరీ షిరిడి వచ్చే ప్రతి ఒక్కరు ఇక్కడ నాసిక్ కూడా వచ్చి శివుడి దర్శనం చేసుకుంటారు కార్తీక మాసం ఒకటేమో అసలు ఖాళీ లేదు సో మేము టూ హండ్రెడ్ టికెట్ తీసుకుని లైన్లో నిలబడి మేము తొందరగానే మాకు దర్శనం దొరికింది శివుని దర్శనం చేసేసుకున్న తర్వాత ఇది త్రియం త్రయంబకం కదా గంగాదేవి పుట్టిన స్థలం ఇక్కడే త్రివేణి సంగమం అనమాట సో ఇక్కడ వాటరు శివుని దగ్గర నుంచి ఇలా వస్తాయన్నమాట ఈ వాటర్ని కొంచెం తీర్థంలాగా తీసుకుని ఇదే వాటర్ని కొంచెం తల మీద చల్లుకుంటే ఎంతో పుణ్యం అనమాట మనం ముందు చేసిన ఏమన్నా పాపాలు అవన్నీ ఏమన్నా ఉంటే అవన్నీ పోతాయి చాలా పుణ్యం అనమాట ఈ వాటర్ని తీర్థంలాగా తీసుకుని తల మీద చల్లుకోవడం మీరు కనుక షిరిడి వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ నాసిక్లో ఈ త్రయంబకం కూడా చూడండి చాలా బాగుంటుంది ఎంత మంచి దర్శనం మనకి ఎప్పుడో కానీ దొరకదు సో మేము షిరిడి వెళ్ళిన తర్వాత ఈ నాసిక్లో మాకు ఈ శివుని దర్శనం కూడా అంత బాగా జరిగింది సాయిబాబా దర్శనం శివుడి దర్శనం ఇవంతా కూడా చాలా బాగా జరిగింది మాకు ఏమైనా కోరికలు ఉంటే ఇక్కడ కోరుకున్న కోరికలు కూడా చాలా బాగా నెరవేరుతాయి వచ్చేసి శివలింగం అనమాట బయట సో మేము అక్కడ శివలింగం దగ్గర ఒత్తులవి వెలిగించుకొని దర్శనం అన్నది నాసిక్లో పూర్తి చేసుకున్నాము తర్వాత వచ్చేసి మేము నాసిక్ నుంచి మరుసటి రోజు మార్నింగే మేము శని శింగపూర్ వెళ్ళామనమాట ఇది శనీశ్వరుడి గుడి శనేశ్వరుడు గుడి కూడా చాలా ఫేమస్ షిరిడి వచ్చిన వాళ్ళు నాసిక్ అలాగే త్రయంబకం ఎలాగ దర్శనం చేసుకుంటారో అలాగే ఈ శనిసింగపూర్లో ఈ శనిశ్వరుడు గుడికి కంపల్సరీ వెళ్తారు సో ఇక్కడ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు ప్రతిరోజు శనిశ్వరుడికి తైలాభిషేకం అదే నువ్వుల నూనెతో అలా అభిషేకం జరుగుతూనే ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మగవాళ్ళే ఈ నువ్వుల నూనెతో అభిషేకం అది చేస్తారు ఆడవాళ్ళు చేయరు ఈ అభిషేకం చేసిన తర్వాత మార్గ శనేశ్వరుడు వెళ్ళిన తర్వాత దర్శనం అది చేయాలి తర్వాత నెక్స్ట్ ఇంటికాడ గుళ్ళు దగ్గరైనా సరే శనిశ్వరు టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని స్నానం అది చేస్తారు కదా సో అలాగే అనమాట ఇక్కడ కూడా సో ఇక్కడ మేము శనీశ్వరుడి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే పక్కన ఇంకా చాలా దేవాలయాలు అవి ఉన్నాయి సో అవి కూడా మేము చూసాము ఇక్కడ వచ్చేసి ఈశ్వరుడు ఆంజనేయ స్వామి శనీశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సో అన్నీ దేవుళ్ళు విగ్రహాలు కూడా ఉన్నాయి సో అవన్నీ కూడా మేము దర్శనం చేసుకుని తర్వాత తర్వాత మళ్ళీ షిరిడి వచ్చి షిరిడిలో మళ్ళీ వచ్చేసే రోజు మళ్ళీ సాయిబాబా దర్శనం చేసుకొని తర్వాత మాకు కావలసిన షాపింగ్ సాయిబాబా ప్రసాదాలు కానీ లేదా సాయిబాబా ఫొటోస్ కానీ ఏమన్నా తీసుకోవాల్సినవి ఉంటే సో అవన్నీ మేము తీసుకున్నాము తీసుకున్న తర్వాత మళ్ళీ అనమాట మేము ఇక్కడ బుధవారం బయలుదేరి లక్షవారం శుక్రవారం శనివారం అక్కడే ఉండి నాడు మళ్ళీ గారి దర్శనం చేసుకొని నాడు సాయంత్రం ట్రైన్కి మళ్ళీ తిరిగి రాజమండ్రికి ట్రైన్ ఎక్కాము ఇది ఫ్రెండ్స్ మా షిరిడి ప్రయాణం మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను సో మేము సండే ఈవినింగ్ ఫైవ్కి ట్రైన్ ఎక్కితే మండే ఈవినింగ్ సెవెన్ అయింది అనమాట రాజమండ్రి వచ్చేటప్పటికి ఇది వచ్చేసి మేము రాజమండ్రి వచ్చేసాం కదా సో ఇది వచ్చేసి బ్రిడ్జ్ అనమాట ట్రైన్ బ్రిడ్జ్ నుంచి వెళ్తుంది సో ఇక్కడ ఘాట్ కదా కార్తీక మాసం కాబట్టి ఈవినింగ్ టైం కదా సో గోదావరికి హారతి ఇవ్వటం దీపాలు పెట్టడం అది జరుగుతుంది ఇక్కడ రాజమండ్రి సో ఇది కూడా నేను వీడియో తీసాను నైట్ టైము కార్తీక మాసంలో కాడ వీడియో చూడండి చాలా బాగుంది శివలింగం చుట్టూ శివుడికి ఎన్ని దీపాలు పెట్టారో ఇక్కడ లక్ష దీపాలు అవి వెలిగించారు ఆ రోజున సో ఇది ఫ్రెండ్స్ మా షిరిడి ప్రయాణం మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ Thank you.